నెన్నెల మండలంలో మరుగుదొడ్ల నిర్మాణ అవగాహన సదస్సు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో మరుగుదొడ్ల నిర్మాణ అవగాహన సదస్సు జరిగింది. ఎంఆర్ఓ రాజలింగం, ఎంపీడీఓ వరలక్ష్మి, విఆర్ఓ కరుణాకర్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు గ్రామంలో ఇంటింటా తిరిగి మల విసర్జనలు మానుకొని మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పడుతుందని అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే రోగాల బారిన పడతారని సూచించారు. అదేవిధంగా మైలారం జెడ్పీఎస్ఎస్ స్కూల్లో హెడ్ మాస్టర్ లింగయ్య ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీని సందర్శించి విగ్రహాలను ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంఆర్ఓ రాజలింగం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ పర్యావరణ రక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసే విధానం చాలా గొప్పదని, హెడ్ మాస్టర్ రాజలింగయ్య తీసుకున్న నిర్ణయం ద్వారా పర్యావరణానికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మైలారం టీఆర్ఎస్ నాయకులు గడ్డం సాయి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. తీన్మార్ న్యూస్, నెన్నెల మండలం, నవీన్. స్థలంలో పడ ప్రభుత్వం వారే ఆడు తవ్వేసి మీకు లాటరీ కట్టించి ఇస్తుంది, అది ఉపయోగించుకోండి. అది అంతేగాని ఇప్పుడు ఎంతో దూరం పోతే మీకు రాత్రిపూట పోతే ఇప్పుడు మొగల్లంట పోతారు పేడ వాళ్ళకి ఎంత కష్టమైతే చెప్పండి. అవునా కదా, మనసుకి ఏంటంటే సిస్టమేటిక్గా ఒకసారి ఉండకపోవచ్చు డిసార్డర్లీ. ఒకసారి మనం కడుపుని వచ్చో పొద్దున ఒకసారి వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత కూడా కడుపుని వస్తుంది కావచ్చు, మళ్ళీ ఒకసారి బాత్రూమ్ వస్తాయి అనుకుంటా. అమ్మ అప్పుడు ఎటువంటి మళ్ళీ మాటి మాటికి అంత దూరం పరిగెడతావా? అదే ఇంట్లో విరేచనాలు దాని ఈగ రాలేసి మళ్ళీ వారు లాట్రిన్ కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రభుత్వం నుంచే లాట్రిన్ కట్టిస్తారు. మీరు బహిర్భూమి బయటికి పోవడానికి వీలు లేదు. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికో చెట్టల్లో పుట్టాల్లో పోతే పాములు తేళ్ళు ఉంటుంది, వాటితో ప్రమాదకరం ఉంటుంది. మళ్ళా బహిర్భూమి మనం బయటకు పోయినట్టయితే అవి ఈగల దోమలు ఆలేసి మళ్ళీ దోమల నుంచి మనకు ప్రమాదకరం ఉంటుంది. దవాఖానా పనులు అవుతాం కాబట్టి దవాఖానలో కూడా మనం సంపాదించిన డబ్బంతా కూడా దవాఖానలో వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇంటి వద్ద స్థలం చూపించండి. ఆ స్థలంలో కూడా మేము ప్రభుత్వం నుంచి ఈ లాట్రిన్లు ఏవైతే ఉండదో అవి కట్టించి ఇచ్చే బాధ్యత మా పైన ఉన్నది. మైలారం గ్రామ పంచాయతీ ఆమ్లేటాపు దుబ్బపల్లి గ్రామంలో ఇక్కడ ఇది ఎస్టీ గూడెము, 45 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. మరి ఎంపీడీఓ మేడం గారు, మరి తహసీల్దార్, నేను మా విఆర్ఓ, తర్వాత పంచాయతీ సెక్రటరీ, మరి లోకల్ గ్రామస్తులతోటి చర్చించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఒక లాట్రిన్ అనేది తప్పకుండా అవసరము, ప్రతి ఇంటిలో కూడా లేదు. ఇక్కడ అంతా ఎస్టీ వర్గానికి చెందినవారు కాబట్టి వీళ్ళంతా కూడా బహిర్భూమి అనేది కొంత దూరం అంటే చెట్లల్లో అటు వాగు సైడ్ పోవడం జరుగుతుంది. ఈ గూడెంలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా తప్పకుండా లాట్రిన్ కట్టుకోవాల్సిందిగా, మరి ఈ కోయవాళ్లకు ప్రతి ఇంటింటికి మేము విజిట్ చేసి చెప్పడం జరిగింది. మైలారం జెడ్పిఎస్ఎస్ స్కూల్లో మరి తహసీల్దారు నేను, అదే మాదిరిగా ఎంపీడీ మేడం గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సాధు లింగయ్య అనే హెడ్ మాస్టర్ గారు మరి ఒక మట్టి విగ్రహాలను అయితే మట్టి వినాయకుని ఇక్కడ తయారు చేపించి ప్రతి సంవత్సరం కూడా గ్రామంలో సంబంధిత వారికి అందరు కూడా ఈ యొక్క మట్టి వినాయకులని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ఉంటుంది? అది ఎట్లా ఉంటుంది? మధ్యది అక్కడిది ఫస్ట్ది.